హాయ్ వ్యూవర్స్, ఈరోజు గూగుల్లో ఎక్కువగా అబ్బాయిలు సెర్చ్ చేస్తున్నది ఏంటి, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు సెర్చ్ చేస్తున్నది ఏంటి అనుకున్నప్పుడు ప్రధానంగా అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుండి దాని వేళ సెర్చ్ చేస్తున్నట్టు. ఇక పెళ్ళైన తర్వాత అత్తామామని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలన్నది ఒక పక్కనైతే, అబ్బాయిని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి, ఎలా మన గ్రిప్లో ఉంచుకోవాలి, ఏ టిప్స్ ఫాలో అయితే అబ్బాయిలకు బాగా నచ్చుతాయి, లైక్ ఇవన్నీ ఎక్కువగా వాళ్ళు చూస్తున్నట్ట. ఇది అమ్మాయిలకు సంబంధించి. ఇక అబ్బాయిలకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళు కూడా వచ్చి దానివల్ల చెక్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, అండ్ లైంగిక సామర్థ్యం ఎలా ఉంటుంది ఏంటి అన్న వేళ కూడా టెస్ట్ చేసుకుంటూ ఉన్నారట. అంటే ఇన్ఫెర్టిల్ కాన్సెప్ట్కు బాధపడతా ఉన్నారు, లేనిపోని అవన్నీ ఇవన్నీ యాడ్లు చూసి అవి చూసి ఇవి చూసి. ఆ తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ అబ్బాయిలు హెల్త్ పరంగా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మెయిన్గా చూస్తున్నట్టయితే ఏంటి, వీళ్ళు మనం ఎంతకాలం బతకగలం, అదేవిధంగా మన పార్ట్నర్ని ఎంత బాగా మనం హ్యాపీగా ఉంచగలం, అంటే మన యొక్క లైంగిక సామర్థ్యం ఎలా ఉంది ఏంటి, అండ్ లేడీస్కి వచ్చేసినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయి అవి కూడా మనకు వచ్చే అవకాశం ఇద్దా ఏంటి. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నది ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మన చదువులో కనిపిస్తూ ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్త్రీ పురుషులకి ఈక్వల్గా తెలిసి ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయి అవి తెలియ చెప్పగలిగితే, అండ్ మనం చదువుకునే రోజుల్లోనే స్త్రీలకు వచ్చే వ్యాధులు ఏంటి, పురుషులకు వచ్చే వ్యాధులు ఏంటి, అండ్ మోర్ ఓవర్ స్త్రీ పురుషులు ఏ రకంగా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది, ఎథిక్స్ అండ్ వాల్యూస్ మోరల్స్ ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు లేవు. మా చిన్నప్పుడు ఉండే, ఇప్పుడు చూస్తే ఏముంది, మొత్తం మార్కులు అవి తప్ప అన్నీ ఆల్మోస్ట్ మొత్తం మెకానికల్ వేలోనే చదువుతున్నారు తప్ప ఎథిక్స్తో మోరల్స్తో నాలెడ్జ్తో కనిపించడంలా. దానివల్ల ఇదిగో ఈ రకం లేనిపోనివన్నీ గూగుల్లో సెర్చ్ చేయటాలు, దాని తగ్గట్టు పిచ్చి పిచ్చి ఎఫర్ట్స్ పెడతారు, చేతులు కాపరాలు కూల్చుకోవటాలు, లేదన్నప్పుడు ఫ్రెండ్షిప్ చడగొట్టుకోవటాలు, లేదా పనికి మన ఎక్స్పెరిమెంట్ చేస్తే లైఫ్ని స్పాయిల్ చూడాలి చేస్తూ ఉన్నారు. సో మరలా చెప్తున్నా, మీరు ఇక మీద గూగుల్లో సెర్చ్ చేయాలి అన్నప్పుడు నాలెడ్జ్ రిలేటెడ్ ఉన్నవేలో చెక్ చేసుకోండి. అండ్ గూగుల్ వచ్చేసి అదేమి ఇంకా అదే సర్వస్వం అన్నట్టు కాదు కదా, దానిని మరలా ఎక్స్పర్ట్తో క్రాస్ చెక్ చేసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో అది అబ్బాయిలు వచ్చేసరికేమో హెల్త్ పరంగా అండ్ లైంగిక సామర్థ్య పరంగా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉందని టెస్ట్ చేసుకుంటూ ఉంటే, అమ్మాయిలు వచ్చేసి ఏ రకంగా అబ్బాయిలు మన గ్రిప్లో ఉంచాలనేది చూస్తూ ఉన్నారట.